ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్లకు శుభవార్త చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అధికారం ఉందనే అహంకారంతో విరవీగి టీడీపీ నేతల్ని కార్యకర్తల్ని వేధించిన వైఎస్ఆర్సీపీ నేతల్ని టీడీపీలోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. గత ప్రభుత్వంలో టీడీపీకి నష్టం చేసిన వారిని, అలాగే చట్టవిరుద్ధంగా వ్యవహరించిన వారిని వదిలేది లేదన్నారు. ఇప్పుడు మనకు అధికారం వచ్చిందని, సొంత లాభం కోసం ఇప్పుడు పార్టీలోకి వచ్చే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, పరిశీలకులు, ముఖ్య నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. అన్యాయం చేసిన వారిని ఉపేక్షించేది లేదని, ప్రజలు నమ్మి అద్భుతమైన విజయాన్ని అందించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు చంద్రబాబు. పొత్తులో భాగంగా 31 మంది ఇన్ఛార్జీలకు సీట్లు ఇవ్వలేకపోయామని, అయినా వారు ఎన్డీఏ గెలుపు కోసం పనిచేశారని గుర్తు చేశారు. ఎన్నికల్లో ఏకంగా 57% ఓట్లు సాధించామని, 93% స్ట్రైక్ రేట్తో గెలిచామని గుర్తు చేశారు. 2029 ఎన్నికలకు కూడా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.